వెదవి, నువ్వు గవి, నువ్వు బ్రోకర్వి, ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు? చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, అరవింద్ గారు పక్కనే ఉన్నారు. తను పార్టీ పెట్టుకొని గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు, పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రాంభోజీరావు గారు ఎందుకు అంటున్నారంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని అరవింద్ గారిని పిలిచారు. ఏమండి ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు, అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి, మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి, మీరు కలిసిపో, ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో మీరు చూసుకోండి. అంటే ఎందుకు ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే, ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తను తొత్తాడు చిరంజీవి రామారావు అన్నట్టు. అది వీడికి ఏంటండి ఆ బ్రోకర్ పని, వీడికి ఎందుకు? వీడు జర్నలిస్ట్ కదా, నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి ఏదైనా పేపర్లు పెట్టావు, బ్రోకర్ల పని చేయడానిక నీకే సంబంధం? చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడో చెప్తాడు జర్నలిస్ట్ అనేవాడు చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా, సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజల సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టి పెట్టి పెట్టడం స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయనండి అటు చేయను అని వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టి ఎలాగానే బాబు గారు ప్రవేశం. ఏమన్నాడు గురుజీ, వాడు లొంగట్లేదు, రేపటి నుంచి వాడిని తిట్టు. తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి, ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి ఆ క్లిప్పింగ్లు ఉంటాయి, ఆ టైమింగ్ ఇస్తాను, నాయస్తావు ఇస్తాను మీకు క్లిప్పింగ్స్. అది కలిపితే ఎవరో చిరంజీవి అంట సినిమావాడు పార్టీ పెట్టాడు, అది నీటి బుడగా తుబుక్కును పగిలిపోయింది. ఇది ఇప్పటికీ నా గుండెల్లో ఉంది అదృష్టం, నాకు మెమరీ ఎప్పుడు ఇంక ఉంది, ఇంక పోరా, ఇంక వయసు ఉంది నాకు. అట్లా తిట్టం మొదలు పెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడ్డారు. ఆయన అనుచరులు చిరంజీవి గారి ఇంటి తెలుసుగా, మీకు ఇదంతా బ్యాలెన్స్ తెలుసుగా, చిరంజీవి గారు ఇంటూ ఆడవాళ్ళు కూడా వాళ్ళు కామెంట్ చేశారు. ఆయన ఏడ్చాడు, ఆయనకు శుద్ధిమెత్తంగా ఉంటాడు పాపం, తెలియదుగా రాజకీయాలు ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే, అన్నా మీరు ఎందుకన్నా ఏడుస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ, నేను బిడ్డని, మీరు పెట్టేయండి ఫోన్ అని. అన్నం కూడా తినలేదు పాప ఆయన, ఏది వ్యాన్లో ఉండి అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా, అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవిని విమర్శించండి, ఎట్లా విమర్శించండి, చిరంజీవి గారి పార్టీ నడపలేడు నడుపుతాం, అసమర్థుడు సమర్థుడు అంటాం, గెలవడు గెలుస్తాడు మేము అంటాం, అంతవరకు ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారట, అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఆడాలంటే అంటే అప్పటి నుంచి ఆగారు, అప్పుడు నుంచి ఆగారు. ఇవన్నీ ఈ రామోజీరావు గారు అనుకోండి, ఈ రామోజీ చెప్తుంటారు. ఎంత ఎంత చీప్ అంటే అన్నా ఒక మాట చెప్తా, ఇదిగో రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా, చూడండి కింద చూసింది, రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టటం నాకు శాపం అని సుమన్, రామోజీరావు గారి కొడుకే స్వయంగా నా తండ్రి యదవా యూజ్లెస్ ఫెలో అని అర్థం వచ్చేలాగా పబ్లిక్గా వచ్చి, అంటే అతనికి ఎంత